హనుమంతరావు గారు దీని ముందర ఏం చేసేవారండి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీకు సంబంధించిన నిమోటెట్స్ కూడా ఎవరూ ఎక్కడో ఒక రైతు వాడటం, ఈ మొక్కలకు వేయలేదు, ఈ మొక్కలు వేశాను, అది బాగుంది. జనాలు కామెంట్స్ అంటే మీకు ఇన్ని కాయలు ఎలా వచ్చాయండి అంటే. చాలా మంది నమ్మరు అమ్మ, చచ్చిపోయింది, చచ్చిపోయిన చెట్టుకి పక్కన చిల వచ్చింది. అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట, వాటికి ఎలా తెలుసు నేను ఇక్కడ లేనని చెప్పని. కుళ్ళ పెట్టిన తర్వాత మురుగుళ్ళలాగా వస్తుంది అందుతో, అది వాడాలని చెప్పి ఆ విషయం నాకు తెలియదు. ఇవాడు జీవామృతంతో మాది నో కాస్ట్ అండి, కాస్ట్ ఏం లేదంటే గాలితో పెంచారా. అది కూడా చాలా బాగా పనిచేసింది, మీరు ఎవరో తెలియకుండా నేను చెప్పాను, మరి తెలిసిన మీ ముందే చెప్తున్నా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పాను. నమస్కారం సార్. నమస్తే, వెల్కమ్. మా టెరెస్ గార్డెన్కి స్వాగతం మీకు. సార్ అక్కడికి వెళ్ళావు సార్, కూర్చొని మన సిట్టింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేసుకుని చూడండి ఎలా ఉందనేది. తప్పకుండా. ఇదండి నేను కూర్చున్నాను గార్డెన్. హనుమంతరావు గారు, మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 8 సంవత్సరాలు. దీని ముందర ఏం చేసేవారండి? సర్వీస్లో ఉండేవారా? సర్వీస్ ముందు అసలు డిఫెన్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ సోల్జర్. ఓ సోల్జర్. ఏ సోల్జర్? ఎక్స్ సర్వీస్ మ్యాన్. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎలా మొదలైంది ఈ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ మీకు? అంటే న్యాచురల్లీ మన అందరం విలేజ్ టైపు, విలేజ్లో అంటే కొద్దిగా గొప్ప పొలం ఉంది, వ్యవసాయం చేసేవాళ్ళం, వ్యవసాయం కుటుంబం చెప్ప సింపుల్గా, పొలం వెళ్ళేవాళ్ళం పనిచేయటానికి. పాలేళ్ళతో శని ఆదివారాలు ఉంటే పాలేళ్ళు దొరలో లేదు, అందరూ పొలంలో వెళ్ళటం చేయటం. అది అలవాటుగా అయిపోయిన తర్వాత మిలిటరీలోకి వెళ్ళిన తర్వాత ఖాళీ హాలిడే దొరికిన రోజున ఏం చేయాలని దూరం ఉండలేదు అన్నమాట. ఇంటి చుట్టూ నీట్గా ఫెన్సింగ్ లాంటిది వేసేసి మొక్కలు పెట్టడం, ఇది అలవాటు అయిపోయింది. ఆ తర్వాత కొన్ని ప్లేసులు మిలిటరీ తర్వాత, ఎయిర్ ఫోర్స్ తర్వాత నేను బొంబాయిలో కొన్నాళ్ళు ఉన్నాను, వేరే జాబ్ చిన్న జాబులు చేస్తూ. అదే జాబ్తో ఉన్నప్పుడు నాకు బొంబాయిలో అంటే అసలు నుంచోటాకి ప్లేస్ దొరకదు. ఉంటుంది కిటికీల్లో పెట్టేవాడిన కిటికీ, విండో షేడ్ ఉంటుంది కదా, దాని మీద ఇరిగిపోయిన బకెట్టు, వాటర్ ఫిల్టర్స్ అందుట్టు కొంచెం చెత్త చేద్దాం అని పెట్టి నాకు ఐడియా వచ్చేది. మొక్కలు పెడదాం వచ్చాయి, 2-3 పచ్చి మిరకలు కాస్తే సంతోషించేవాడు అక్కడ. సో ఆ రకంగా ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత రావడానికి ముందే ఇల్లు తీసుకున్నాం, మా అబ్బాయి ఇక్కడ పనిచేసేవాడు. ఇల్లు తీసుకుని నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటైర్ అయిపోయిన ముందుగానే ఒక్కొక్కటి 4 కొన్ని మొక్కలు పెట్టడం, బకెట్లు పెట్టడం పెట్టేసి మొత్తం కొంచెం డెవలప్ అయిన తర్వాత నేను వేస్ట్ని పడైపోకుండా మనం ఇంట్లో ఉన్న వేస్ట్ని ఎట్లా కొడుతున్నాం, డబ్బులు డబ్బాలు కానీ, బకెట్లు కానీ, లేకపోతే డ్రమ్స్ కానీ, ఆయిల్స్, కుకింగ్ ఆయిల్స్, వంట నూనె వచ్చే ఆయిల్ ఆయిల్ క్యాన్స్ కానీ, దిశలో బాటిల్స్, వాటర్ తాగే బాటిల్స్ కానీ వాటిని కట్ చేసి అందుతూ ఆయిల్ వేసి అందుతూ మొక్కలు పెట్టి ఇవన్నీ ప్రతి యూజ్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది అన్నమాట, వైనాట్ ఎంకరేజ్ అవుతాం. చుట్టుపక్కల మన వాళ్ళు చేస్తే అక్కడ చెప్పేస్తున్నారు, ఆ చెత్త పడేకుండా మన ఇంట్లో వేస్తున్నాయి ఎట్లా ఉంటుంది, ఆ చెత్త పడేస్తే 2 రోజులు తీసుకెళ్ళిపోతే కంపు కొడుతుంది, ఆ కంపుని మనం గార్డెన్లు వేసుకుని చేస్తూ మనం మొక్కలు పెంచుకోవచ్చు, 2 వేస్ట్ పొల్యూషన్ కూడా అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాం కదా అని చెప్పి మనకి ఇక్కడ గణేష్ చెప్తుంది. అక్కడ ఇక్కడ అవుతున్న 10 మంది కూర్చొని చెప్తుంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించాలి. ఆ ఎందుకంటే బాబులో 10 రూపాయలు పెడితే బ్రహ్మాండం అంటే మా కాయలు వస్తాయి మన అంటాం ఒకళ్ళు, ఆ చెత్త ఎవరు పెడతాయి రోజు ఎవరు చేస్తారు అని పెడచూ పెట్టేసేవాళ్ళు. ఒకళ్ళు తిరగలేదు, 10 మీరు యూట్యూబ్లో పెట్టండి, యూట్యూబ్లో పెడితే అందరూ తెలుస్తుంది ఇట్లా చెప్పే కంటే అని చెప్పి ఒకరిద్దరు సలహా ఇస్తే నాకు అనిపిస్తుంది అనమాట. కరెక్ట్, యూట్యూబ్ ఇవన్నీ మన ఫోన్లో అలవాటు లేదు, పెట్టడం చేత కాదు. అయినప్పటికీ మా అబ్బాయి హెల్ప్ తీసుకుని కొంచెం ఏదో చేయటం మొదలు పెట్టమాట. అది చూసిన తర్వాత కొంతమంది కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టి బాగుందండి ఎలా చేశారో అది అని చెప్పి ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తే మా డెవలప్ యూట్యూబ్లో కొంచెం సబ్స్క్రైబ్ చూస్తే ఎక్కువే. ఆ తర్వాత మానిటరీ చూసుకున్నాం, అదే మానిటర్ మెసేజ్ వచ్చింది అప్పటికి అర్థమైంది, దీనికి డబ్బులు కూడా వస్తాయి అన్నమాట. బర్డ్స్ గురించి ఇంకొకటి చెప్పండి. నేను ఇక్కడ మేత పెట్టేది ఒకటి ఉంటుంది ముందలే, అదే అక్కడ గింజలు పెట్టి ఉన్నాయి కదా,
ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాం. కొన్నాళ్ళు అక్కడ ఉండేది అది సజ్జలు గిజ్జలు తీసుకొని మొదటి నూకలు వచ్చేవాడిని. ఆ తర్వాత వాటర్ పెట్టారు అక్కడ తాగటాకని చెప్పి గువ్వలు పావురాలు కదా గువ్వలు వస్తుంది. సజ్జలు జన్మం తింటలేదు చిన్న సజ్జలు అయితే తినకుండా సజ్జలు తీసుకురావడం బయట పెడితే వచ్చి శుభ్రంగా తింటూ ఉండే సంతోషం ఉండేది. విషయం ఏంటంటే ఒకసారి మేము 4 రోజులు ఊరు వెళ్ళాం. 2 రోజులకు వచ్చే ధనం రాలే 4 రోజులకు వచ్చాం. మరి వచ్చేప్పటికి మేత తినాలి కదా అని చెప్పి నీళ్లు ఎక్కువ పెట్టేసేసి గింజలు కూడా ఎక్కువ పెట్టి కుప్పలకు పెట్టేసి వెళ్ళాము. వెళ్ళిపోయి 4 రోజుల తర్వాత వస్తే పిట్టలు లేవు మొత్తం వేసింది వేసినట్టు ఒక్క గింజ కూడా ముట్టుకోలేదండి. అది ఏంటి ఆశ్చర్యం ముందు రావట్లేదు చూస్తే గింజ రాలేదు మాకు బర్డ్స్ ఎవరా మేము రాగానే అక్కడ వేస్తే తినే ఆ వీడియోలు కూడా చూసాను అండి. నా వీడియోలు ఉంటాయి గువ్వలు 2 కంపల్సరీగా 1 అక్కడ కూర్చుంటుంది కాపలకి 1 తింటా ఉంటుంది వెళ్ళిపోయిన తర్వాత 2 వస్తుంది ఒక 1x1 సెక్యూరిటీకి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కటి వచ్చి. ఎందుకు రాలేదు అంటే పాపం ఏమో రాలేదేమో దాన్ని తెలియదేమో మనం అని చెప్పి అనుకున్నాం. మేము వచ్చి కాసేపు కూర్చున్న తర్వాత 1/2 గంట 1/2 గంట అక్కడ కూర్చున్న తర్వాత ఒక్కొక్కటి వచ్చింది. ఆ తర్వాత వెళ్ళిపోయి 2 వచ్చింది 2 వచ్చి అప్పుడు చింత మొదలు పెట్టినాయి. ఏమిటి ఎందుకు తెలియదు నాకు అర్థమైంది ఏమిటంటే మనం ఎవరైతే మేత ఎక్కడ పెడుతున్న రోజు భోజనం పెడుతున్నా వాళ్ళు లేరు ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాళ్ళు తినకూడదు అనమాట వాళ్ళు వచ్చేవరకు అని చెప్పి నేను అలా అర్థం చేసుకున్నాను అనమాట. అసలు మీకు మా గురించి ఎలా తెలిసిందండి? ఎందుకనంటే మేము మామూలుగా మాకు ఎలా తెలుస్తుందంటే మేము వాళ్ళకి ఇస్తాము బాగుందండి అంటారు మా దగ్గరికి రండి అని అంటారు లేకపోతే మేము అటు వస్తున్నాం వస్తామని చెప్తాము అక్కడికి వెళ్తాం అది గొప్ప కాదు. మీరేం చేశారు మా దగ్గర తీసుకున్నారు వాడారు వాడటం కూడా మీరు ఎంత కాన్ఫిడెంట్గా వాడారంటే అసలు ఇది బాగా పనిచేస్తుంది అన్నట్టుగా మీరు మొదటి రోజు నుంచి ఇది వీడు నెంజాపంటే ఇలా కట్ చేస్తున్నాను ఇలా కలుపుతున్నాను అని అంతా చూపించారు కదా మా వాడు మేమందరం ఒకటే మనం కూడా ఇంత ఇదిగా తీయలేదేమో అనుకుంటా ఉన్నాం అనమాట వీడియోల్ని మీరు తీసిన విధంగా. మిగతా తోటల్లో వేరు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇది ఇక్కడ ఆ మొక్క బతికింది అని అంటే అక్కడ బతికింది కాబట్టి ఇక్కడ బతకటం పెద్ద గొప్ప కాదని మాకు అర్థమైనా కూడా అసలు ఇలాగొచ్చిందా అన్నట్టుగా ఉంది. ఏమండి ఇదంతా చేసి మీరు వీడియో పెట్టేశారు వీడియో పెట్టిన 1-2 నెలలకో మా భరత్ చూశాడు ఇదెవర్రా నాయన ఈయనెవరో అని అక్కడ పెద్ద సందేహం. ఇట్లా అంతా అయిపోయేదాకా మీరేం చెప్పలేదు మాకు అసలు మీరు ఇలా చేస్తున్నారండి అని చెప్పలేదు ఏమీ లేదు. సరే మళ్ళీ ఎవరు ఈయన అనుకొని మనం పరిచయం అవటం ఏర్పడింది. అసలు మీకు మా ప్రోడక్ట్ గురించి ఎలా తెలిసింది? దీన్ని మీకు ఎందుకంటే మీరు రకరకాలుగా న్యాచురల్ గానే చేస్తున్నారు చేస్తా మీకు దీని మీద ఎందుకు కలిగింది? విషయం ఏంటండి ఇప్పుడు మీరు గార్డెన్ నేను ఎలా మొదలు పెట్టాను ఎలా చేశాను చూసారు కదా. అదేవిధంగా మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను అమ్మ కొంచెం బీపీటీ కానీ అమ్మోనియా కానీ లేకపోతే యూరియా కానీ మొక్కలకు వేసేవాడిని ఇంతకుముందు చేసేవాడిని అట్లాగ పెంచామని ఇక్కడ కూడా అలాగే చేశాను. మొక్కలకు పెస్ట్ వచ్చినప్పుడు మామూలుగా నువ్వాన కానీ ఇటువంటి మెడిసిన్స్ తీసుకొచ్చి కెమికల్స్ తీసుకొచ్చి స్ప్రే చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత యూట్యూబ్లో ఎక్కడో చూసాం అన్నమాట మనం ఆర్గానిక్ ఇలా కూడా వేకోకోకుండా కూడా మనం కాయలు పండించవచ్చు కిచెన్ వేస్ట్ ఒకటి సరిపోతుంది మొక్కలకి. రెండోది చీడ పురుగులు రాకుండా ఉంటే వేప నూనె ఇటువంటిది వాడుకుంటే కూడా సరిపోతుంది అటువంటి కొంచెం నేను వాడటం వాళ్ళు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది వై నాట్ టు ట్రై ఏదైనా ప్రాక్టికల్గా చేయటం నాకు అలవాట చేసి బాగుంటే 10 మంది ఇది బాగుంది చేయండి అని చెప్పి అలవాడు అనమాట. ఆ పద్ధతిలో నేను డబ్ల్యూటీసీ వేస్ట్ డికంపోజ్ వాటర్ తీసుకొచ్చాను. ఆ తర్వాత ఓడబ్ల్యూటీ అని తీసుకొచ్చి తయారు చేసి వాళ్ళు చేసిన పద్ధతులు వాడాను. ఆ గోమూత్రం తీసుకొచ్చి పేడ చేస్తే అసలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది వర్మి కంపోస్ట్ లాగానే పనిచేస్తుంది కిచెన్ వేస్ట్ పనిచేస్తుంది అని చెప్పి అంటే అది కూడా వాడాను. కిచెన్ వేస్ట్ అయితే నాకు తెలుసు మొదటి నుంచి తెలుసు. అయితే కిచెన్ వేస్ట్లోంచి ఒక మురుగు కొళ్ళబెట్టిన తర్వాత మురుగులాగా వస్తుంది అందుట అది వాడాలని చెప్పి ఆ విషయం నాకు తెలియదు. అది కూడా యూట్యూబ్లోను అక్కడెక్కడ చూసిన తర్వాత వాడారు అనమాట నేను బాగా అనిపించింది. ఈ రకంగా ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం నాకు అలవాటు అనమాట. మీరు కూడా నేను నిమిటెడ్స్ గురించి వ్యామ్ గురించి వాటి గురించి ప్రతి ఒక్కటి కూడా వీడియోలో అక్కడ యూట్యూబ్లో ఎత్తుతూ ఉంటారు చూసింది ఇది బాగుందండి ఒకసారి తీసుకొచ్చి వాడదాం ఇది బాగుంది అనుకో మనం యూట్యూబ్లో మళ్ళీ ఇంకో వీడియో చేసి చేద్దాం 4 మొక్కల మీద ఒక చోట కాకుండా 4 మొక్కల మీద ట్రై చేస్తాను నేను ఇది మొక్కలు వాడని ఈ మొక్కలు వాడని అని చెప్పి నేను గుర్తుపెట్టుకుంటాను. వాడిన తర్వాత నాకు డిఫరెన్స్ చూసిన తర్వాత అమ్మా ఇది బాగుంది చెప్పచ్చు అన్నప్పుడు చెప్తామట నేను. అలాగే మీకు సంబంధించిన నిమిటెడ్స్ కూడా ఎవరూ ఎక్కడో ఒక రైతు వాడటం రైతు వాడిని ఎవరు వీడియో పెట్టడం చూసాను ఎవరు మీ వీడియో అనేది ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు.
అసలు నిమిటోడ్స్ అంటే ఏమంటే అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట మనకి మొక్కలు ఇటు వాడిపోతున్నా చచ్చిపోతున్నాయి కదా. చచ్చిపోయిన తర్వాత మా ఏదో వేర్లు కుళ్ళు రూట్ వామ్స్ రూట్ రాటింగ్ వేర్లు కుళ్ళిపోవటం వేర్లకు పురుగు పడటం ఇటువంటిది ఏదో అయి ఉంటుందని అనుకుంటాను. అంతవరకు నాకు అర్థం కానీ నిమటోడ్స్ నిమ్జాప్ వాడితే ఇట్లా బాగుంటుంది అనేది వీడియోలు చూసిన తర్వాత నాకు అనిపించింది. ఇలా చాలా రకాల ఖర్చులు చేస్తుంటాం, ఒకసారి ఖర్చు చేస్తే పోయింది ఇది అని ప్రతిదీ నేను ట్రై ఎక్స్పెరిమెంటే కదా చేద్దాం మనం అని చెప్పి చేస్తే బాగుంది. అందుట్టు ఒక చెట్టు చచ్చిపోయింది, సరే అది పీకేసేసి వేరే పెట్టాను కొత్త మొక్క తీసుకొచ్చి పెడదాం అని చెప్పాను. నేను డ్రమ్ ఖాళీగా ఉంది అది అందుట్టు, సరే అన్నిట్లేదు దీనికి మాత్రం నేను కాస్త పోసేసి మర్చిపోయాను, నేను దాని విషయం మర్చిపోయాను. మళ్ళీ ఒక 10-15 డేస్ తర్వాత చూస్తే చిగురు వస్తుందని, అరే చచ్చిపోలేదు చిగురు వస్తుందని చెప్పి అనుకున్నాను. తర్వాత పెరిగిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, అరే మనం నిమ్చే వీటికి వాడే వీటి కూడా దీనికి కూడా ఆడాను కదా, దీనికి కూడా పోసాను కదా, ఈ మొక్కలకు వేయలేదు ఈ మొక్కలు వేసాను అది బాగుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది ఎస్ మా బాగుంటే ఒక నెల తర్వాత చెప్తా అని చెప్పాను. అనగా నెల తర్వాత అయిపోయింది, నెల తర్వాత వాడిన తర్వాత దీని రూపు ఇటు రంగు ఇట్లా ఉంది, బీరకాయలు కానీ కాగల కానీ రెండు వచ్చింది. మొక్కలు వాడిన తర్వాత నాకు రిజల్ట్ బాగా అనిపించింది. సో డెఫినెట్ మీరు వాడుకోవచ్చు అని చెప్పాను అని వీడియో చేసేవాడు. అంతేగా మీరు ఎవరు మీరు చేస్తున్నారని ఎక్కడ చేస్తున్నారు ఏమిటనే నాకు తెలియదు. అసలు నిమ్ చెప్పండి ఏమిటి ఎలా చేశారు అని చెప్పి మీరు డైరెక్ట్ కలిసి మీరు చెప్తే ఇంకా బాగా చాలా బాగుంటుంది, సంతోషం అన్నమాట. ఇప్పుడు ఒక 30-32 సంవత్సరాల క్రితం మన శ్రీకాళహస్తి ఉంది కదా తిరుపతి, అక్కడ దగ్గర కారాకుళ్ళని ఒక గ్రామం ఉందండి, అక్కడ గల్లా చంద్రశేఖర్ నాయుడు అని ఒక ఆయన ఉన్నారు, మంచి ఉద్యోగానికి అవకాశం ఉంది. వాళ్ళ బంధువులందరూ నువ్వు అమెరికా కూడా వెళ్ళాలి అది ఇది అన్నా కూడా అన్ని మానేసుకొని మనం మన ఊరికి ఏం చేస్తాం అని ఆయనతో పాటు ఒక 5 మురళి భాస్కరు బత్తినాయుడు అని వీళ్ళు అడవుల్లో తిరగటం మొదలుపెట్టారు. ప్రతిదానికి ప్రకృతిలోనే ఒక సొల్యూషన్ ఉంది, మనం ఐడెంటిఫై చేయాలి అని అడవుల్లో తిరుగుతా కొన్ని ఆకులతో కొన్ని రకరకాల అంటే వీళ్ళకి ఏం ల్యాబ్ ఇదేమి లేదండి. వాళ్ళ ఊర్లో ఒక చిన్న పూరి గుడిసె వాళ్ళ ల్యాబ్, మన ఇంట్లో వాడే మిక్సీ ఒక మెషిన్, వాళ్ళ మెషిన్ అంత ఏంటనంటే ఈ రసాలు చేయడానికి మిక్సీ, దీంతో చేస్తా వాళ్ళు ఒక్కొక్కటి చూస్తా ఉంటే కొన్ని కొన్ని చాలా బ్రహ్మాండమైనవి వచ్చినాయండి. అంటే కాళ్ళ గాయాలు తగ్గిపోతున్నాయి, దెబ్బలు తగ్గిపోతున్నాయి, నొప్పులు తగ్గిపోతున్నాయి. అండ్ ఇదన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ ఊరు చాలా ప్రాస్పరస్ విలేజ్, ఒక టైంలో నిమ్మ అక్కడ బ్రహ్మాండమైన నిమ్మ పండు, గ్రామం అంతా కూడా బాగుంది. కానీ ఒక 4 గ్రామం అంతా తుచ్చి పెట్టిపోయింది, అసలు లేదు. నిమ్మ మొక్కలు చచ్చిపోయినాయి, ఎందుకో తెలియదు ఎవరికి, అవన్నీ నెమటోడ్స్ వల్ల చచ్చిపోయినాయి అని తెలిసింది తర్వాత తెలిసింది. మాకు ఒక 14-15 సంవత్సరాల నుంచి తెలుసు ఎలా చేయాలి ఏమిటి, ఎవరికి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ లేదు ఏమి లేదు. దీన్ని తెలిసి ఈనాడు, జ్యోతి, సాక్షి ఈ పేపర్లన్నీ వీటి మీద ఆర్టికల్స్ రాయటం, వాటి ద్వారా కొంతమంది రైతులు రావటం, ఆ రైతులకే ఇవ్వటం. సంవత్సరానికి ఒక్కోసారి అయితే ఒక రైతే వచ్చేవాడు, ఆ రైతు చెప్పాడని ఇద్దరు ముగ్గురు. ఒక 5 క్రితం వరిలో కలుపు రాకుండా తయారు చేశారండి. అప్పుడు ఏమనుకున్నామంటే గ్రామ్ బజార్ అని పేరు పెట్టారు సంస్థకి. గ్రామ్ బజార్ అంటే రైతులతో తయారు చేయబడిన అమ్మే ప్లేస్ అని అంతే, ప్రతి గ్రామం ఒక బజారే. రైతు అమ్ముకుంటేనే అతనికి ఆదాయం వస్తుంది. దళారి వ్యవస్థలో దళారి అనే అతను లేకుండా వ్యాపారం జరగదు. కానీ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు రైతుల్ని, అది ఎలా అవాయిడ్ చేయాలి అనుకుంటా ఈ ప్రోడక్ట్ని మనం కూడా డిజిటల్ మీడియా ద్వారా వద్దాము అని చెప్పి ఆ రైతుల అనుభవాలు పెడతా వచ్చేవాడిని. ఎవరైతే చూసారో నమ్మారు వాళ్ళు. అంటే మనకి మన దగ్గర చిన్న రైతు వచ్చేసి 6 అండి, పెద్ద రైతు వచ్చి 315 అండి, 5, 2, 20 అలా. ఇవాళ నేను అనుకోవటం మనం ప్రతి పంటకి ఇచ్చామండి. ఈ నెమటోడ్స్ మనం వాడాక అసలు ఎంత బలం ఉంటుందా అన్నట్టుగా. ఇందులో చాలా ఛాలెంజింగ్ ఇదేంటంటే 1 తీసుకెళ్ళి మీరు ఇలా పోయండి అని మేము చెప్పేది కాదండి. ఇది ఆయుర్వేద మందు కదా ఆకులంటే, మీ మొక్క ఫోటో పెట్టు బాబు, మొక్క వయసు ఎంత చెప్పు, ఆ మొక్క వయసును బట్టి మేము చెప్తాము ఎలా పోయాలి, ఎంత దెబ్బతిని ఉన్న దాన్ని బట్టి పోయాలి. మేము ఒక తోటలో అయితే దగ్గర దగ్గర 12 డోసులు చెప్తాం, దానికి 8 పోయి, 10 పోయి, 15 పోయి, 20 పోయి అట్లా, అంటే ఎఫెక్ట్ ఎంత దెబ్బతిని ఉన్న దాన్ని బట్టి. ఇవన్నీ రూట్స్ పట్టుకొని ఉంటుంది కదా, ఆ రూట్స్ పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే
అందుకని మొక్క చుట్టూ పోయాలి అని అంటాం. ఏ వేరుకు మిగిలినా కూడా మళ్ళీ అక్కడి నుంచి మొదలైపోదు. కాండానికి తగులుతా పోయాలి అని అంటాం. తల్లి వేరుకు కూడా పట్టుకొని ఉంటుంది కాబట్టి. అందుకని నర్సరీలో ఎన్ని నెలలు పెంచారు అన్నది కూడా క్యాల్కులేట్ చేయాలి. పర్వాలేదు రండి, మేము చూసుకుంటాం అని అంటారు. అయ్యా, నువ్వు చూసుకోవటానికి కెమికల్ కాదు, ఒక లీటర్ తీసుకొని పోయటం కాదు, దీనికి ఇలా ఇలా చేయాలి అని చెప్పి. సో మనం చెప్పి ఏడ్చేటప్పుడు ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే అండర్స్టాండ్ అయింది అనుకుంటారు. అట్లా తప్పితేనండి ఇవాళ మన నెమటోడ్స్ను గ్రోత్ ఫిట్ 100% సక్సెస్ రేట్. నెమటోడ్స్ వచ్చేసి అరౌండ్ 85-90% అండి. అంటే 12 మొక్కల్లో 10 బతికినాయి అని అన్నారు. మీరు తర్వాత ఆ మొక్కకు ఒక నెల రోజులు ఏమైపోయినా దానికి ఏం అక్కర్లేదు. కంపోస్ట్ లాక్కోకూడదు పని చేస్తుంది. అసలు మీరు ఏం అక్కర్లేదు. ఫర్టిలైజర్గా ఆఫ్టర్ నెమటోడ్స్ పనిచేసి, నెమటోడ్స్ లేకపోతే ఇట్ వర్క్స్ అయితే ఫర్టిలైజర్ పట్టలేదు. కానీ ఎప్పుడు కూడా మళ్ళీ సెకండ్ డోస్ ఏమక్కర్లేదు అని జనరల్గా చెప్తాం అది తోటల్లో. ఎందుకు అని అంటే ఒకసారి నెమటోడ్స్ కంట్రోల్ అయ్యాక గ్రోత్ ఫిట్ ఇచ్చినప్పుడు సాయిల్ ఫెర్టిలిటీ ఎంత పెంచుతుందంటే నెమటోడ్స్ కూడా రాకుండా రెసిస్ట్ అవుతున్నాయి అనిపించిందండి మనకి. ఇప్పుడు జామకాయలు బరువు పెరుగుతున్నాయి, బత్తాయిలు బరువు పెరుగుతున్నాయి, సైజ్ పెరుగుతుంది, పాలిష్ వస్తుంది. బత్తాయికి పైన పాలిష్ రావటానికి 2.5 ఖర్చు పెడతారు ఎకరానికి. సార్ మేము కొట్టాలి, మన నెమజాప్ వాడాక గ్రోత్ ఫిట్ వాడాక షైనింగ్ వస్తుంటే కొట్టలేదు సార్ అంటే అతను ట్రై చేశాడు. ఇలా మనకు 10-15 మంది చెప్తే మనం దాన్ని అందరికీ చెప్తాం. షైనింగ్ అంటే ఫోటో కూడా గుర్తొచ్చిందండి. మనం ఫ్రూట్స్ తింటున్నాం కదండి, ఈ బయటకు ఉన్నాయి యాపిల్స్, బయటకు ఉన్నాయి జామకాయలు, మన గార్డెన్లో లేవు ఇప్పుడు. జామకాయలు కూడా బయట తీసుకొచ్చాం, అరటికాయలు బయట. ఇది మాత్రం మన గార్డెన్లో ఇదేమిటిది డ్రాగన్ ఫ్రూట్. దీని టేస్ట్ అండి, అమ్మ ఒక మనారాల్లో వచ్చిందంటే పండగానే కోసి తినేంత వరకు దాన్ని తృప్తి రెండోది ఉంటే మిగిలిపోయి తినలేకపోతే రేపు మళ్ళీ తింటాను ఎవరు పెట్టబాక నాకే కావాలంటే ఇవ్వదు. చూస్తే మాత్రం ఇవ్వదు, ఇది అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది మన గార్డెన్లో కాయించింది అన్నమాట. ఇప్పుడు మీ పాపకి మీరు ఆ ఫ్రూట్ అంతా ఇచ్చినా ఒకరు వస్తారు లేదు, రెండో మొత్తం కావాలి ఇవ్వదు ఎవరు పెట్టదు. అదే మనం అనుకోండి ఈజీగా ఒక ఆయన తినేయగలుగుతాం. ఇవాళ జీవామృతంతో మాది నో కాస్ట్ అండి అంటాడు. కాస్ట్ ఏం లేదంటే గాలి తప్ప ఇచ్చారా అని అడుగుతారు. పప్పు బెల్లం అన్నీ వేస్తున్నారు కదా, ఆ బెల్లము నాటుదే, ఏది కెమికల్దే, పప్పులు అయ్యే శనగపిండి, శనగపిండి శనగపిండి అంతే కదండి. మరి మట్టి మట్టి పొడి దొరుకుతుంది, చాకరీ దీంతోనే వచ్చిందా. ఆ మూత్రానికి ఎఫెక్టివ్గానే ఇది బెస్ట్ దీనికి ఉంది. కానీ ఇవాళ మనం అది చెప్పామనుకోండి ఒక అనవసరమైన కంట్రోవర్సీ వస్తుంది డెఫినెట్గా, డెఫినెట్గా అంటారు. ఇంకా ఈ బీర గురించి చెప్పాలండి నేను. ఈ బీరకాయలు చూశారు, ఈ బీరకాయలు కనుక కట్టకపోతే విషయం ఏమిటంటే ఇందుట్లో ఈ క్లిప్ లెట్ పెట్టేసాను నేను. మన ఇంట్లోకి వచ్చిన కూరగాయలతో వాటికి వచ్చిన సంచులు ఈ పాలిథిన్ బ్యాగ్స్, ఈ పార ఎక్కకుండా ఈ రకంగా వాడుతున్నాను నేను. దీని పర్పస్ ఏమిటంటే దీనికి దోమలు కానీ ఏమైనా కానీ ఏకల కానీ ఇక్కడ కొట్టినప్పుడు వంకరలాగా అయిపోతుంటాయి. ఓకే, పుచ్చు వచ్చేస్తున్న కాయలు వంకర అయిపోతుంటాయి. ఇప్పుడు చూడండి ఎంత స్ట్రైట్గా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది కూడా అంతే, ఇవన్నీ కూడా కట్టడానికి మెయిన్ ఇంటెన్షన్ అది. ఈ బీర టైప్ వేరే టైప్, ఓకే, గుత్తి బీరని మన అటుకు వెళ్ళినప్పుడు చూద్దాం. ఈ మొలక కూడా స్పెషల్ అని చెప్పాను కదా, మీరు చెప్పారు కదా. ఈ గోంగూర అనేది చెప్పక ఒక అడవి, ఒక రకం అడవిలాగా అయిపోతుంది ఉంటుంది. మామూలుగా చాలా చిన్నది, గజనిమ్మ అంటే బాగా పెద్దది కాదు. చూసారా ఇది ఎంత అవుతుందంటే ఒక కాయ పిండితే 3 నిమ్మకాయలు 4 నిమ్మకాయలు వచ్చిన రసం వస్తుంది అన్నమాట, అంత వస్తుంది అన్నమాట. నైట్ పెయిన్ ఫ్లవర్స్, ఎన్ని ఫ్లవర్స్ వస్తాయంటే అలా చుట్టుపక్కల అంత ఒక 1 దూరం కూడా వెళ్తున్న స్మెల్, అంత ఫ్లవర్స్ వస్తారు నైట్ కానీ. ఇక్కడ చీకట పడ్డాక ఆఫ్టర్ 7-8 అయిన తర్వాత ఆ చుట్టుపక్కల మొత్తం స్మెల్ వస్తున్నాయి, అంత ఫ్రాగ్రెన్స్ అనమాట, అంత బాగా వస్తాయి. మదర్ ప్లాంట్ అనమాట అది, డ్రాగన్ ఫ్రూట్ మేము కొనుక్కొచ్చింది. దాన్ని తీసి కటింగ్ ఇక్కడ పెడితే దీనికి చాలా ఫాస్ట్గా వచ్చాయి కాయలు. 4 సంవత్సరాల వరకు కాయ రాలేదు మాకు, అది దీనికి 2 సంవత్సరాలకే కాయలు వచ్చేసాయి, వచ్చి చాలా బాగా వచ్చాయి కాయలు కూడా. ఎందుకంటే ఆ కాయలు వచ్చినటువంటి కొమ్మ ఏదైతే ఉందో కాపు అయిపోయిన తర్వాత ఆ కొమ్మను కటింగ్ తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. ఆ కింద ఎర్త్వర్మ్స్ ఉంటాయి, అవి తీసేసి దీన్ని మొత్తం అలా కన్వర్ట్ టీ పొడిలా తయారు చేసేసి ఉంటాయి. ఆ మసాలా ఆకులు 2-3 చూపించాను కదా మీకు, ఇందుట్లో ఇది ఒకటి వెరైటీ అన్నమాట. ఇది ఈ పెండం, పెండం అంటే దీన్ని
దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే మనం బాస్మతి రైస్ కొంటాం కదా, మామూలు రైస్ సరే సరే అన్నం వండుకున్నప్పుడు ఒక ఆకు కనుక కొంచెం రెండు ముక్కలు చిన్న ముక్కలు రెండు వేసామంటే రైస్ మొత్తం బాస్మతి అసలు స్మెల్ వస్తుంటుంది అన్నమాట. చిన్నప్పుడు వాళ్ళు ఎవరు వట్టి వెళ్ళేది అమ్ముకుంటూ వచ్చేవాళ్ళు, చేపల్లాగా గుమ్మాలు కాలవాడు కట్టేవాళ్ళు కిటికీలకి. ఇది పసుపు వేసండి నేను కిందసారి 5-6 కిలోలు పసుపు వచ్చిన దాదాపు సంవత్సరం వరకు నాకు సరిపోతుంది. ఇది ఈ పసుపు తీసేసిన తర్వాత ఈ మట్టి ఉంటుంది సార్, మట్టి చూస్తే మట్టి కూడా పసుపు వాసన వస్తుంది. ఇది రేక్కాయలు కింద యాపిల్ బేర్ అంటే యాపిల్ బేర్ అంటే గ్రీన్ గా ఉంటుంది అన్నమాట. ఇది రెడ్ యాపిల్ బేర్ ఫ్లవరింగ్ లో ఉంది ఇప్పుడు. ఇది చూసారు ఫ్లవర్స్ బాగా వస్తాయి, ఏళ్ళు ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇది రెడ్ యాపిల్ బేర్ అన్నమాట. దానికి దీనికి డిఫరెన్స్ చేయడం ఎట్లాగంటే దీని ముళ్ళు వస్తాయి, ముళ్ళు ఏ మాత్రం కొంచెం అజాగ్రత్త పట్టుకున్నా గుర్తుకుంటాయి అన్నమాట. నేను ఒక రెండు వీడియోలు చూపించాను అది డిఫరెన్స్ ఏమిటి అనేది. కానీ టేస్టింగ్ మాత్రం అద్భుతం అన్నమాట. రియల్ మన మార్కెట్ లో ఎంత టేస్ట్ ఉంటుంది లేదో తెలియదు కానీ ఈ మన దొట్లో పెంచుకున్నాయి ఎందుకు మనం ఏం వేయం కాబట్టి ఎరువులు కంపోస్ట్ వేసి మనం న్యాచురల్ గా వేస్తాం కాబట్టి రెండైంది రకరకాల కంపోస్ట్ నేను తయారు చేస్తుంటా. ఈ డ్రమ్స్ అన్ని కూడా చాలా మంది నంబర్ అన్నమాట. అది చచ్చిపోయింది, చూసి చచ్చిపోయింది కదా చెట్టు. ఇది చిగురు రావటం మొదలు పెట్టి ఏమిటి ఇట్లా వచ్చింది అంటే చూశాను చూడండి, మొదలు చూడండి చచ్చిపోయిన చెట్టుకి పక్కన చిల్ల వచ్చింది. నిమ్జాపు ఇచ్చారు కదా, ఆ నిమ్జాపు వచ్చిన తర్వాత రూట్ వంశం అని చెప్పి డౌట్ వచ్చిన తర్వాత నేను వేసామాట. అది దీనికి నిమ్జాపు వాడే దీనికి ఇంకో దానికి కూడా అంటే వేస్ట్ అయిపోయింది కదా ఎలా వస్తా ట్రై చేద్దామని చెప్పాను. నాకు హోప్స్ అయితే లేవు, నిమ్జాపు పని చేస్తున్నాను హోప్స్ అయితే లేవు, ట్రై చేద్దామని వేసామాట. వేస్తే ఇట్లా పక్కన చిగుళ్ళు వచ్చాయి కొంచెం పచ్చింది అన్నమాట ఇన్నట్లో. సరే ట్రై చేద్దాం వేసి ఈ రకంగా వచ్చింది. మొదలు ఒకటే చూడండి, మీకు దగ్గర చూస్తున్నా ఒకటే మొదలు, మొదలు పక్క నుంచి కొమ్మలాగా వచ్చింది. ఇది కొమ్మల, ఇది మొదలు చచ్చిపోయింది. ఇక్కడ నుంచి చిన్న చిగురులాగా ఇట్లా వచ్చింది. మొలకాయ కనబడుతుంది కదా, అది రెండు పెట్టాను. అది అంటే ఈ విత్తనం ఏంటి స్పెషల్ విత్తనం, చాలా పొడకు వచ్చే కాయలు పెట్టే వినామంట. చూడండి ఇది డ్రమ్ములు పెట్టాను చూడండి, ఆయన కాయ ఎంత పొడవు ఉంది చూడండి. అది 2 ఫీట్ ఉంది దగ్గర దగ్గర కనపడుతుంది ములగది. ఇది ఇంకా పెరుగుతుంది, 2 ఫీట్ ఉంది దగ్గర దగ్గర ఇక్కడ వరకు ఉంది, ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఇది ఎర్ర గోంగూర చూసారు మీరు, కానీ ఇది మాత్రం స్పెషల్ అండి. నేను చాలా మంది తెలుసు నల్లేరు తెలుసు అంటే అందరూ అంటారు తెలుసు అంటారు నల్లేరు మీద నడక పేరు విన్నాను విన్నాను అంటారు. ఎందుకంటే అంత సునాయాసంగా ఉంటుంది అన్నమాట ఇది, ఎందుకంటే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందట, ఎముక పూస్ట్ ఉంటుందంట. దాంతో పాటు మరి ఏదో దగ్గులు తుమ్ములు ఇటో జలుబులు వచ్చినప్పుడు చిన్నప్పుడు ఇదే పెట్టేవాళ్ళు మాకు. ఇప్పుడు మేము అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ చట్నీకి ఇదే వాడుకుంటాం, ఇడ్లీ దోశలోకి అన్నంలోకి అన్నిటికీ. ఇక్కడ ఇంకోటి బీరకాయలు గుత్తి బీర, ఒకే చోట 4-5 గుత్తులు లాగా వస్తాయి, 4-5 కాయలు వస్తాయన్నమాట. ఇది ఇప్పుడు కనబడుతున్నాయి కదా, ఇది గుత్తి, ఇదో గుత్తి, ఇదో గుత్తి జామ. ఇది సన్నగా ఉంది కదా, కాడ చుట్టక చాలా సన్నగా ఉంది కదా కాండం ఇది, కానీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే పెద్ద పెద్ద కాయలు వచ్చాయి జామకాయలు, ఆ పెద్ద కాయలు కూడా దీన్ని మోసింది. ఒకటి కాదు జంట జంటగా రెండు కాయలుగా అంత కాయలు వేసిన చెట్టు మొత్తం రామ ఫలం చెట్టు. ఏమో అని చెప్పి విత్తనం వేసాము, వస్తుంది అనేది 2-3 వచ్చి అందుకు పోయినాయిలే. ఆ తర్వాత ఒకటి బతికింది అరే చూడండి అసలు ఇక్కడ కూడా వస్తుంది అని, చాలా పెద్దగా అవుతుంది చెట్టు ఇది. సరే మనం ఉంచేద్దామని చెప్పి చూస్తే మొత్తానికి పూత కూడా వచ్చిందండి మొన్న వచ్చిన. ఇది ఇక్కడ ఇటు పక్కన కనపడుతుంది, కొంచెం కనపడుతుంది పూత అంగీర్ రెడీ అయిపోయింది. ఇది నువ్వు ఒక వీడియో చూసి పెడితే జనాలు కామెంట్స్ అంటే మీకు ఇన్ని కాయలు ఎలా వచ్చాయండి అంటాడు. రావట్లేదు తయారు కాలేదనమాట, మీకు ఇద్దామని చెప్పాను. ఈ రకం రంగు తీరిపోయిందంటే అటువంటి ఇట్ ఇస్ రైపెన్ మనం తినేసే సైజ్. కిందటేడు మాకు ద్రాక్ష దొరకలేదు, ఏదో గుడ్లు కట్టాను నేను పడుకోకుండా. అది బీరకాయలు కట్టినట్టు వాటి కూడా క్లాత్ ఏదైనా కట్టామన్నమాట, 5 దొరికాయి 1 2 మిగిలిన తినేసాయి. ఈ సంవత్సరం ఏం కట్టలేదు తిన్నాయి అని చెప్పి వదిలిపెట్టి అది తినేసి వెళ్ళిపోతున్నాయి. ఈ మొక్కని చాలా మంది తెలియదు అనుకుంటున్నాను. పాండవ పత్త అంటారు అన్నమాట దీన్ని. ఇది ఈ ఆకుతోటి దీపం వెలిగిస్తారు మనం ఒత్తి లేకుండా. ఆయన ఇది చాలా పుణ్యం అంట, ఒక ఆయన ఇచ్చారు విజయవాడలో. ఒత్తి ఎక్కర్లాగుతుందండి. లెమన్ గ్రాస్ అందరికి తెలిసింది, ఫ్యామ్ ప్రతి వాళ్ళు పెట్టుకుంటున్నారు. నిమ్మలో ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇది ఈ పక్కనే ఉంది, ఇది కూడా నిమ్మ కానీ ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ. ఇవన్నీ కూడా రకరకాల వెరైటీస్. ఇది వాక్కాయలు చెప్పండి, వాక్కాయలు అంటారు కదా అది. చింత చిగురు కావాలంటే కొసుకోవచ్చు, చింత చిగురు రణపాల. ఈ దొండకాయలు పొయ్యిగా 2 రోజులు పైకి రాకపోతే అంటే ఇంతకుముందు ఎట్లా వచ్చాను బకెట్లతో వచ్చాను, అన్ని బకెట్లు నిండా కోసిపోయాడు పంచడం కష్టం అయిపోయింది. ఇన్ని బకెట్లు కోసి ఎంతమంది పంచుతాం, అదే సొరకాయ బీరకాయ అయితే 2 కాయలు కోసి పంచేస్తాం. ఈ కొయ్యడమే కష్టం అవుతుంది, అందుకని చెట్టు తెంపేసాను మొత్తం కొయ్యలేక నేను. ఈ పసుపు అర్థం అవుతుంది, ఇదేం ఆకులు తెలుసు. ఇది పెండలం,
పెండ్ల దుంప అనమాట. ఇది దుంప వేస్తే భూమిలో భూమిలో వచ్చేస్తుంది దుంప. ఇది దీన్ని హెల్దీగా ఉండటం వల్ల ఇంత పెద్ద ఆకులు ఉన్న మామూలు తక్కువ ఉంటాయి, చిన్నగా హెల్దీగా ఉండటం వల్ల ఇంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి. ఇది ఆకు వస్తుంది కదా. ఇది దీన్ని ఏమంటారంటే ఎయిర్ పొట్టట. ఎయిర్ పొట్టట అంటే పొట ఈయన చెప్తున్నారు కదా, గాల్లో కాస్తున్నాం, గాల్లో ఎలాడుతుంది కాబట్టి ఎయిర్ పొట్టట అంటారు. కానీ ఇది పెండలం దుంప జాతి, దుంప భూమిలో కూడా ఉంటుంది. ఈ కొమ్మకి తీగకి అక్కడక్కడ దుంపల్లాగా వెళ్ళాడుతుంటాయన్నమాట. ఆ దుంపలు ఎయిర్ పొట్టట లాగా గాల్లో వెళ్ళడితే ఇక్కడ ఎయిర్ పొట్టట అంటారు. భూమిలో ఉంటుంది, గాల్లో కూడా ఉంటుంది ఎయిర్ పొట్టట. సార్ మీరు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కష్టపడి మా ఇంటి దగ్గర రాక రావడం అనేది మా అదృష్టం. ఆ టైం తీసుకురావ వచ్చారు, ఎంతసేపు మా గార్డెన్లో స్పెండ్ చేశారు, గార్డెన్ చూశారు, హ్యాపీగా ఉందో బాగుందన్నారు. అంతకంటే మాకు కావాల్సిన ఇంకేళ్ళు చాలా చాలా సంతోషం. మీ ఇచ్చినటువంటి నెమటోడ్స్ అది కూడా చాలా బాగా పనిచేసింది. మీరు ఎవరో తెలియకుండా నేను చెప్పాను, మరి తెలిసిన మీ ముందే చెప్తున్నా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పాను. రెండోది ఇప్పుడు మీ దగ్గర తెలుసుకున్నది ఏంటంటే ఇది ఫెర్టిలైజర్కి కూడా పనిచేస్తుంది, ఆఫ్టర్ దట్ ఇట్ వర్క్స్ అది ఫెర్టిలైజర్ అని చెప్పి కూడా మీరు చెప్పారు. అది కూడా మా వ్యూవర్స్ కోసం నేను చెప్పగలుగుతాను. ఇంత దూరం వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ, ఇంకోటి మీరు ఇచ్చినటువంటిది ఈ బెల్లం న్యాచురల్గా ఇచ్చినట్టు బెల్లం దొరకట్లేదు ఎంతవరకు. మీరు రైతుల దగ్గర తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్గా అది న్యాచురల్గా తయారు చేసింది. ఎంత కష్టపడి ఇలా చక్కగా వీడియో తీసిన మీ టీం మొత్తం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా నేను. అంటే ఇందులో నా బిజీ ఏమి లేదండి, నా బిజీ అంత ఏంటంటే ఇలా అందరి దగ్గరికి వెళ్ళటమే. అందరి దగ్గరికి వెళ్తే అందరి నాలెడ్జ్ని మనం షేర్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మీ మనవరాలని చూడలేకపోయాను. ఆ పాప ఏంటంటే ఇందులోనే తిరుగుతూ ఉంటాదంట. వీడియో చిన్నప్పటి నుంచి ఆ నేచర్కి అలవాటు పడిపోతే రేపు ఫ్యూచర్ లో ఆవిడ ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి అంటే నాలెడ్జ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కొన్ని కొన్ని కొత్త విషయాలు కూడా నేర్చుకోవటానికి మన గ్రామ బజార్ బృందానికి కూడా చాలా ఉపయోగపడింది. ఇది చూసి అందరూ ఏది బెటర్ అనే దాంట్లో మనం డిస్కషన్ చేసుకుంటా ఉంటే ఎలా బెటర్మెంట్కి వెళ్ళాలి, కనీసం కూరగాయలు పండించినా కూడా ఆకుకూరలు పండించినా ముఖ్యంగా అది ఆరోగ్యానికి మంచిది అని అందరూ దీనివల్ల ఒక నాలెడ్జ్ వస్తుంది పెంచండి అని కోరుకుంటూ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయాలు కూడా మీకు చెప్తాను.